ఎనిమిదేళ్ళు నేను కూడా మౌనం పాటించిన ఈ దుర్మార్గుల రాజకీయానికి. విభజన హామీలు నెరవేర్చకున్నా, దుర్మార్గంగా వ్యవహరించినా, 7 మండలాలు లాక్కున్నా, సీలేరు పవర్ ప్లాంట్ లాక్కున్నా నేను కొంచెం సంయమనం పాటించాను. ఎందుకంటే కొత్త రాష్ట్రం నిలదొక్కుకోవాలి, 41 ముందర జారి పడద్దు. కానీ దేశాన్నే మొత్తం విషంలాగా తయారు చేసి అందులో భాగంగా తెలంగాణ తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి దుర్మార్గులు చేస్తూ ఉంటే మౌనంగా ఉండలేము. మేము కూడా పోరాటం చేస్తున్నాం, భయపడే వాళ్ళం కాదు. సొల్లు పురాణాలు మాట్లాడి బట్టికనే అవినీతి అవినీతి యాడవినీతి తోక డా. నేను ఇవ్వని భయపడే కారణం ఏంది, నాకేమీ లేదు, నాకు మనీ లేదు, నా లాండరింగ్ లేదు, ఉంటేనా? చిన్నప్పుడు కాలేజీలు అనేది ఎక్కడేం లేని చూసి వీడో ఎల్ఎల్బి కడతాను. నాకేమైనా ఉంటే ఇంత వ్యవసాయ భూమి ఉన్నది, ఇప్పుడు లంగ దొంగతనం చేస్తే భూమి కొనుక్కుంటారా? అదే దాచిపెట్టేదా, పరుచుకొని ఉండదే కదా ప్రజల ముందర. కాబట్టి నీ పిట్ట బెదిరింపులకు ఈ చిల్లర మాటలకి ఇప్పుడు భయపడా. మాతో గోక్కుంటే అగ్గితో గోక్కుంటే జాగ్రత్త. నువ్వు గోక్కున్నా గోక్కోకున్నా నేను మాత్రం నిన్ను గోక్కుతూనే ఉంటా. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ప్రజల కోసం ఖచ్చితంగా మిమ్మల్ని వెంటాడతాం యాజ్ ఎ పాలసీ, నాట్ ఇన్ పర్సన్. సారీ, వ్యక్తిగతంగా నాకేం లేదు. అగర్ దేశ్ ఖతరేమే జా రహా హై తో హమ్ కామోష్ నహీ బైఠేంగే, దేశ్ కే హితమే జరూర్ కామ్ కరేంగే. హమ్ కహ రహే హై ఇస్ దేశ్ కో ఏక్ నయా ఎజెండా చాహియే. మీ ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నా తమ్ముడు. జాతీయ రాజకీయాల్లో నేను చెప్పేది అర్థమైతే లేదు. జాతీయ రాజకీయాలలో, రాజకీయ సరళిలో గుణాత్మకమైన మార్పులు నేను రావాలని ఒక ట్యాగ్ లైన్లో ఒక మాటలు చెప్తే అర్థమైతే లేదు. నేను చెప్తా మీకు, ఓ ఫ్రంటో బొంటో కడతాం అనుకోరా, అది ఏం భయ అనుకో. ఏమైందండి ఫ్రంట్ రాజకీయం అంటే? గెలిచినాక కామన్ మినిమం ప్రోగ్రామ్ వస్తుంది అంతేనా? ఇంకో మాట చెప్తున్నాను నేను మీకు, నేను యూనియన్ క్యాబినెట్లో ఉండగా మొదలుపెట్టండి వాళ్ళు చిదంబరం. మొట్టమొదలు ఆయన మొదలుపెట్టింది సిఎస్టి, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. దాని తర్వాత ఆయన మొదలుపెట్టింది జిఎస్టి. అప్పుడు నరేంద్ర మోడీ గారు గొంతు ఇట్లా పలిగిపోయేటంత వెలిపెట్టండి గుజరాత్ ముఖ్యమంత్రి ఉండి నో జిఎస్టి అని. సరే, ఏదో కారణం వల్ల అప్పుడు కాలే. మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యండి, ఈయన జిఎస్టీ మొదలుపెట్టి, జిఎస్టీ మొదలు పెడితే ఇదే చిదంబరం వ్యతిరేకిస్తారు. నేను ఢిల్లీలో నాకు కలిసిండి ఆయన పార్లమెంట్ సెంట్రల్ హాల్. చిదంబరం గారు, నువ్వు హార్వర్డ్లో చదువుకున్నావు ఎకనామిక్ స్కూలు, నువ్వే అన్నావు కదా జిఎస్టీ అని ఎందుకు వ్యతిరేకిస్తారు? ఆ రాజనీతి అయ్యి భయ్ అది మరి ప్రజలు ఎటుపోయినట్టు. ఇప్పుడు ఏం జరుగుతున్నది రాహుల్? కాంగ్రెస్ మీద బీజేపీ, బీజేపీ మీద కాంగ్రెస్, బ్లేమ్ గేమ్. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో జరుగుతున్నదంతా బ్లేమ్ గేమ్. ఏమంటారు, అరే హమ్నే పాస్ కియా భయ్ లోక్సభ మే లేకిన్ రాజ్యసభ మే రోక్ దియా, అయిపోయి స్టోరీ ఇస్ ఓవర్, పాలసీ ఇంప్లిమెంట్ కాదు. ఇది బ్రదర్ నేను చెప్పే గుణాత్మకమైన రాజకీయ మార్పు. ఫ్రంట్ కడతాం, 500 ఎంపీలు గెలిచినాం అనుకో, ప్రజలకు ఒకటి మాట ఇచ్చినాం, వాగ్దానం చేసినాం, గెలిచినాం, లోక్సభలో బిల్ పాస్ చేస్తాం, రాజ్యసభలో ఉండదు కదా, అయిపోయి అటకాయిస్తే అయిపోవన్నా దేశం. 500 ఎంపీలతో గెలిచిన గవర్నమెంట్ నిష్క్రియపరం కావన్నా? కావద్దు. ఇటువంటి తప్పులు గుర్తించి, ఇటువంటి పిడదూరణలు గుర్తించి, ఎక్కడైతే అవసరమైన సవరణలు చేసుకుని ముందుకు పోయినాయో ఆ దేశాలు అద్భుతమైన ప్రగతి సాధించినాయి. ఈ 75 సంవత్సరాల రొటీన్ పాలిటిక్స్ నుంచి దేశం బయటపడాలి, అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి.
అప్పుడే ఈ దేశంలో ప్రబలమైన మార్పులు వస్తాయి. ఎస్, అవసరమైన రీతిలో రాజ్యాంగాన్ని మార్చుకోవాలి. అమెరికా రాజ్యాంగాన్ని రచించినటువంటి జెఫర్సన్ గారు చెప్పారు, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఎవ్రీ జనరేషన్ ఈజ్ ఎ నేషన్, ఇట్ హ్యాజ్ ఎవ్రీ రైట్ టు రీరైట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ సూటబుల్లీ. మీరు కొట్టండి, జెఫర్సన్ అని కొట్టండి, నెట్లో వస్తుంది మీకు. యూ కెన్ సీ, నీది నేను చెప్పాల్సిన అవసరం లేదు, నెట్లో ఉంది. అంటే ఈ బ్లేమ్ గేములు, ఈ నిందారోపణలు, పరస్పర దూషణ భూషణలు కాదు కావాల్సింది. అబ్బా ఇంత బాగా తెచ్చిండా నువ్వు, విడిదనాక చేసింది నాకు అర్థం కాదు. ప్రజలకు ఫలితాలు తెచ్చిపెట్టేది, అన్ని రంగాలలో దేశానికి స్వావలంబన, సెల్ఫ్ రిలయన్స్ అనే ఒక గొప్ప మహత్తరమైన శక్తినిచ్చేటువంటి ఒక లీక్వాని అటువంటి నాయకత్వం కావాలి దేశానికి. సింగపూర్ లీక్వాని, ఒక డెంగ్ జియావోపింగ్ చైనాలో తెచ్చిన లాంటి సంస్కరణలు రావాలి దేశంలో. గత మూడేళ్లుగా అనేక మంది, వందలాది మంది ఆర్థిక శాస్త్రవేత్తలతో, అనేక ఇతర రంగాల నిపుణులతో మాట్లాడుతుంటే, ఈ దేశంలో ఉండేటువంటి యువకులు, హ్యూమన్ క్యాపిటల్ మోర్ దాన్ 52% యంగ్ ఇండియా ఉంది. ఏ కంట్రీకి లేదు, ఇవాళ ట్రెమండస్ యూత్ క్యాపిటల్ ఉంది, యంగ్ క్యాపిటల్ ఉంది, హ్యూమన్ క్యాపిటల్ ఉంది. కానీ ఇవాళ అది క్యాపిటలైజ్ కావడం లేదు. అద్భుతమైనటువంటి ప్రగతి బాటలో దేశాన్ని పయనింపజేయాల్సిన యువతను మతపిచ్చి లేపుతున్నారు, ఇలా ఇరుకైన దారిలో పెడుతున్నారు, విచ్ ఈజ్ అన్డిజైరబుల్ ఫర్ ద కంట్రీ. వెరీ సారీ, ఇట్స్ ఎ వెరీ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్. సినిమా ఇండస్ట్రీ మొత్తం బెంబేలెత్తుతుంది, దే ఆల్ వరీడ్, ప్యానిక్ మోడ్. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్లు 2 గంటల 20 నిమిషాలు నడుస్తున్నాయట, అందరు అదే చూస్తున్నారట. మోస్ట్ ఎంటర్టైనింగ్ సినిమాల పోడు వదిలేట. ఈ 3 రోజుల ముసుర్లా టైంపాస్ ఇదే అవుతున్నది ప్రజలకి. ఈ కేసీఆర్ అనేటోడు ఉన్న పాజిటివ్స్ నెగిటివ్స్ చెప్తా. సుపరిచితుడు, మంచికో చెడ్డకో పరిచయం బాగున్నది. ముఖ్యమంత్రి, మీ ఛానళ్ళన్నీ లైవ్ పెడతాయి, ఆయన మాట్లాడింది ప్రజలకు ఎక్కబోతుంది. ఇది ఆయన పాజిటివ్స్. నెగటివ్స్, అసమర్థుడు, అవినీతి పరుడు, లేజీ ఫెలో, ఏమంటారండి లేజీ, అలసత్వం, సోమరిపోతు అన్న మంచిగా ఉంది తెలంగాణ భాష, సోమరిపోతు. మన తెలంగాణ రాష్ట్ర సాధనకి అందరినీ కలుపుకొని పర్సనల్ ఎజెండా ఉన్నది కలుపుకొని పోయినోడు, అడ్మినిస్ట్రేషన్ అందరు కలుపుకొని అడ్మినిస్ట్రేషన్ చేయలేరా అండి? అంటే ఈయనకు ఉన్న చిత్తశుద్ధి ఎంత తెలంగాణ ప్రజల మీద మాట్లాడుతున్నాడు మనకు తెలుస్తూ ఉంటుంది. ఈ ప్రజల్ని ప్రేమించలేడు, ప్రజలకు మేలు చేయలేడు, ఒక అడ్మినిస్ట్రేషన్ చేయలేడు, మళ్ళా ఉద్యోగస్తులతోటి పని చేపించలేడు, అందుకే అసమర్థుడు అంటారు. ఇరిగేషన్ పెట్టుకొని ఇవాళ కట్టలు తెగిపోతా ఉంటే మనిషికి బర్రె మీద నీళ్ళు పోసినట్టున్నది. ఈయనకు ఎంతసేపు, అందుకనే ఈయన ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా హీ స్పీక్స్ లైక్ ఎన్ అపోజిషన్ లీడర్. అడ్మినిస్ట్రేటర్ లెక్క, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లెక్క ఎన్నడూ మాట్లాడలేయన. ఎప్పుడు తిట్టిపోసుడు, అటాక్ చేసుడు, ఇంకా ఆయన ఇంకా ఉద్యమం సమయంలోనే ఉన్నాడనుకుంటుండు. యాక్చువల్ ప్రాబ్లమ్స్ చెప్పడు. 2014-18 మేనిఫెస్టో, టీఆర్ఎస్ మేనిఫెస్టో మీద ప్రెస్ మీట్ పెట్టుకున్నాను, అది పెట్టాడు. ప్రజల్ని డైవర్ట్ చేసేందుకు బ్రహ్మాండమైన టాలెంట్ ఉన్నది సార్కి. గజకర్ణ, గోకర్ణ, టక్కుటమార విద్యలు అన్నీ ఉన్నాయి ఆయనకి. ఏది ప్రజలు డైవర్ట్ చేయనీకే. ఈయనట
ఈయన ఇంజన్ ఉరుకుతున్నదట బీజేపీ ఇంజన్ కంటే మా ఈయన ఇంజన్ మంచుకున్నదట ఇయలా తెలంగాణల ఇయలటి వరకు పాఠశాలల పుస్తకాలు లేవు మీ పేపర్లన్నీ రాసినా ఇయలా మూడు జిల్లాలకు సాలరీ ఇస్తున్నారట ఇంకా సగానికి పైన జిల్లాలలో ఇంకా జీతమే ఇయ్యలేదు ఇయలా ఒక ప్రముఖమైన దినపత్రికల కేసీఆర్ సదుకున్న బడి కేసీఆర్ సదుకున్న బడి చింతమడకనా దుబ్బాక నియోజకవర్గంలో ఆయన సదుకున్న బడి శిథిలావస్థకి వచ్చిందని 10 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టిండు బిల్డింగ్ కట్టి 2 సంవత్సరాల నుంచి ఈ నచ్చి రిబ్బన్ కత్తిరించలేడని వెయిటింగ్ ఉన్నది స్టార్ట్ గాలే అన్న క్లాసులు స్టార్ట్ గాలే 2 ఇయర్స్ ఫోటోనా మీరు వేసిరు ఫోటో పేపర్ ఏల్ వేసిరు ఫోటో వేసిరు ఇగో స్కూల్కి మాత్రం బ్రహ్మాండం కడుతురండి బిల్డింగ్ ఇగో ఈనకట 2 సంవత్సరాల నుంచి 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టినందుకు ఈనకు టైం దొరకలేదట ఇనాగరేషన్ చేయనికి అందులో ఇప్పుడు కిటికీలు ఇరిగిపోయినాయి ఇలా పతలాట ఆడుతున్నారు మంద అవుతున్నారు ఈయన మా జిల్లాల కలెక్టరేట్ కట్టుకున్నాడు నేను మన దిశ సమావేశాన్ని పెడితే పాత కలెక్టరేట్లే పెడుతున్నారు అది కట్టుకున్నారు కదా సార్ ఇంకెందుకు అందులో పెడతలేరు అంటే సీఎం గారు వచ్చి ఇనాగరేషన్ చేయాలన్నట అది పోయిన సంవత్సరం వర్షాలకి మునిగిపోయింది మా కలెక్టరేట్ మళ్ళీ ఈ సంవత్సరం వర్షాలకి మళ్ళీ మునుగుతున్నది ఆడ 2 సంవత్సరాల నుంచి నాకు టైం దొరకలేదు రిబెన్ కట్ చేయడానికి ఎంపీ కూడా పని చేస్తున్నాడని చెప్పండి మళ్ళీ ఈయన ఇంజన్ ఎలాంటి వరకు సెక్రటరీగా చేరాలి బండి ఇక 70% ఎడ్యుకేషన్ స్కూల్ కాడికి యూనివర్సిటీ దాకా ప్రైమరీ హైయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఎడ్యుకేషన్ అన్ని 70% వేకెన్సీలు తెలంగాణలో హాస్పిటల్లలో 70% వేకెన్సీలు 70కి పైనే ఉంటాయి కానీ తక్కువైతుండవు వేకెన్సీలు ఫైనాన్స్ 2014లో సర్ప్లస్ స్టేట్ 369 కోట్ల రెవెన్యూ సర్ప్లస్ ఇయలా 16500 కోట్ల మైనస్ డెఫిసిట్ ప్రతి సంవత్సరం రెవెన్యూ డెఫిసిట్ 320,000 కోట్ల అప్పులు ఇంకా సుమా ఈ అప్పులకి మారిటోరియం పీరియడ్ ఉంటది కొంతకాలం మారిటోరియం పీరియడ్ అయినాక ఈఎంఐలు ఇంట్రెస్టులు మొదలైతాయి అప్పటి వరకు ఇది వీక్తాడు ఇది 500,000 కోట్లు దాటుతది ఎలక్షన్ సమయానికి ఇది ఫైనాన్స్ లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ డ్రగ్ కల్చర్ దూసుకుపోతున్నది రాకెట్ స్పీడ్ కంటే ఎక్కువ ఈడ ఈయన ఇంజన్ ఫాస్ట్ గా పోయేది ఈడ పాక్సో చట్టాల కింద తెలంగాణ స్టేట్ తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తంలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ పాక్సో చట్టం కింద రిజిస్టర్ అయినాయి ఇంట్లో చిన్న పిల్లల మీద అఘాయిత్యాల మీద దూసుకుపోతున్నది ఇంజన్